గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు షాద్ నగర్ నుంచి ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్, అలాగే పొలిటీషియన్, దాంతోపాటు చాలా సర్వీస్ ఓరియంటెడ్ ఉన్నటువంటి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు. మొన్న ఎలక్షన్స్లో ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. ఏ జెండా లేకుండానే ఆయనకు దాదాపు 32,000 ఓట్లు వచ్చాయి. అంటే ఆయన కెపాసిటీ ఏంటో మనకు అర్థమవుతుంది. గతంలో ఆయన బీజేపీలో ఉన్నారు, ఎందుకు బీజేపీ నుంచి టికెట్ రాలేదు, అసలు ఎందుకని అట్లా సింగిల్గా కంటెస్ట్ చేయవలసి వచ్చింది జెండా లేకుండా, ఇవన్నీ ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే మా, ఎలా ఉన్నారు? ఫైన్ సార్, థ్యాంక్ యూ. మీ సర్వీసే బహుశా మీకు 32,000 ఓట్లని తీసుకొచ్చి పెట్టినట్టుంది. మీరు చేసే సర్వీస్ నేను చూశానండి, అసలు మామూలు సర్వీస్ కాదు అది. రేయింబ వాళ్ళు ఒక బ్యాచ్ జనాల కోసం అంబలు తయారు చేయటం, ఫుడ్ తయారు చేయటం, మెడిసిన్స్, ఏంటి అసలు అది సర్వీస్? మామూలు సర్వీస్ కాదండి. ఫస్ట్ మీకు హ్యాట్స్ ఆఫ్ అండి అంత సర్వీస్ చేస్తున్నందుకు. ఇంత సర్వీస్ ఉండటం వల్లే మీరు ఇంతగా జనానికి దగ్గరగా ఉన్నారు అనుకోవచ్చా? వాస్తవం, సేవనే మనల్ని ఎంత దూరం తీసుకుపోయింది, ప్రజల దగ్గరికి వాళ్ళ మనసులకి అటాచ్ అయ్యేటట్టుగా 100% మనం చేసిన సేవకి గుర్తింపు వచ్చినట్టే అది. జనాలు గుర్తించారు, పార్టీ ఎందుకు గుర్తించలేదు? బీజేపీ మిమ్మల్ని ఎందుకు బీజేపీలోంచి బయటకు వచ్చారు? అసలు బీజేపీ మీకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు? మనం $1,000,000,000 ప్రశ్న అంటాం కదా, ఇది $1,000,000,000 ప్రశ్న. ఓకే, మాకు కూడా ఏమనిపిస్తుంది అంటే భారతీయ జనతా పార్టీ అనేది సైద్ధాంతికంగా చాలా పవర్ఫుల్ పార్టీ. చాలా అవును, గ్రౌండ్ లెవెల్లో ఒక కార్యకర్త నుంచి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి దాకా కూడా ఒక కనెక్షన్ ఉన్న పార్టీ అనుకుంటాం మనం. కరెక్ట్. అయితే మీరు సేవా కార్యక్రమాలు 2-3 చెప్పారు, దాదాపు ఒక 30 సేవా కార్యక్రమాలు చేసినాను. ఈ 30 సేవా కార్యక్రమాల ద్వారా నేను 200,000 మంది ప్రజల్ని కనీసం 5 సార్లు కలిసిండా, ఒక్కొక్క ఇంటికి 5 సార్లు బయట. ప్రతి కార్యక్రమము చేయడానికి నా 100 మంది వాలంటీర్లు 4 సంవత్సరాలు పనిచేశారు. నా వాలంటీర్లు కానీ, మా కుటుంబం కానీ, కార్యకర్తలు కానీ, అట్లా చేసిన వాళ్ళకి మరి ఏందో $1,000,000,000 అని ఇప్పుడు ఒక చిన్న పదవి కూడా లేదు. అసలు మీకు పదవే లేదు. బట్ ఈసారి మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని షాద్ నగర్ చాలా మంది నాకు చెప్పున్నారు. నేను రైట్ పర్సన్ ఆయనే కదా మరి, ఎందుకంటే మీ సర్వీస్ బీజేపీలో సర్వీస్ కి చాలా వాల్యూ ఇస్తారు. అలాంటప్పుడు మీకే రావాలి టికెట్, మీకే వస్తారు. తీరా చూస్తే మీరు నేమ్ మీద లేదు, అప్పుడు రెబల్ గా కంటెస్ట్ చేస్తున్నారు అని విన్నాను, ఇదేంటి అని అనుకున్నాను. మీరు ఏ సర్వీస్ చూసినా మనదే వస్తుంది సర్వేలలో పేరు, ఎందుకంటే మనం చేసిన సర్వీస్ ని బట్టి ఆ సర్వేలో రావడం సహజం. సర్వేలు అయితే వచ్చింది, టికెట్ రాలేదు, కారణాలు అనేకం ఉండొచ్చు, ఉన్నాయి కూడా, కారణాలు చాలా ఉన్నాయి. అక్కడ ఏంటంటే కొన్ని గ్రూప్స్ నడుస్తున్నాయి బీజేపీలో ప్రజెంట్, అట్లా మీరు ఏ గ్రూప్ లోనూ లేరా? ఏ గ్రూప్ లోనూ నేను ఎవరినైతే నమ్మినో మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నేను బెంగళూరులో చిన్న ఒక తల్లి ఒక పాపను చంపింది, నిన్ననో మొన్ననో 4 ఇయర్స్ పాపను చంపేసి. తల్లి జన్మనిచ్చింది ఎందుకు? పాలిచ్చి, ఆహారం ఇచ్చి, పెంచి, పెద్ద చేయడానికి. అట్లాంటి తల్లే కసాయిగా ఇలా చంపింది. మేము నమ్మిన నాయకులు కూడా కార్యకర్తలని ఎవరైతే వెల్విషర్గా ఆశీర్వదించి పెంచాలనో ఈసేపటి వాళ్ళే మమ్మల్ని కిల్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఇట్లాంటిదే సందర్భం ఉంటుంది. కార్యకర్త ఎదుగుతుంటే సంతోషపడాలి నాయకులు, కానీ ఇవాళ ఈసేపడే అంటే సర్వీస్ చూసా, లేకపోతే జనం మీ వైపు ఉన్నారనా, లేకపోతే రేపు రాజకీయ నాయకులుగా ఒక పదవి వస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుందనా? మొట్టమొదటిగా రాజకీయం అనేది ఖచ్చితంగా ఒక ఐడెంటిటీ కోసం చేస్తాం. అంటే ప్రతి నాయకుడు ఏమనుకుంటాడంటే నాకు కొంత గుర్తింపు ఉండాలి, మంచి పేరు ఉండాలి ప్రజల్లో, నేను చేసే మంచితోని నాకు కొంత గుర్తింపు ఇచ్చి ఏదైనా పదవి ఇస్తే ఇంకా మంచి చేయాలనుకుంటాను. ఇది రాజకీయంలో ఉండే ఒక ఆలోచన. కానీ ఇక్కడ ఏమైందంటే కింద ఉన్న కార్యకర్తను కూడా ప్రజలకు మంచి చేసి పేరు వస్తుంటే ఉరవలేని నాయకులు చాలా మంది అవుతున్నారు. ఒక నాయకుడు నమ్ముకొని ఎవరైతే వస్తామో ఆ నాయకుడు కనుక మనం గొంతుకు వేయాలనుకున్నప్పుడు ఏం చేయగలుగుతారు కార్యకర్త చెప్పండి? ఏది ఏమైనా కూడా మీకు అన్ని ఓట్లు వచ్చి అంతమంది మీ వెనకాల ఉన్నారంటే మీరు మామూలు వ్యక్తి కాదు, అసలు ఒక శక్తి మీరు. వాస్తవానికి మాకు 252 బూతులు ఉన్నాయి సాధనాల్లో. 252 బూతులలో ఒక 150 బూతులకు మాకు బూత్ ఏజెంట్ నిలబడే వాళ్ళు కూడా లేరు. డైరెక్ట్ ఓటర్ టు లీడర్ అన్నట్టు ఉంది. నాకు ఒక 10 మంది కార్యకర్తలు గట్టి వాళ్ళు ఉంటారు, నియోజకవర్గం మొత్తం పరిచయం ఉన్నవాళ్ళు. అంటే బహుశా నేను అనుకుంటా ఏ మాత్రం 10 మంది కార్యకర్తలతో 32,000 ఓట్లు రావడం అనేది ఇంకా డిఫరెంట్ ఇష్యూ అది. జెండా లేకుండా వెనకాల జెండా పెట్టుకుంటేనే అన్ని రావట్లేదు. గతంలో బీజేపీకి డిపాజిట్స్ కూడా రానటువంటి పరిస్థితి ఉంది చాలా చోట్ల. అఫ్ కోర్స్ ఈసారి కాస్త గతంతో పోలిసినప్పుడు ఈసారి ఓట్ల శాతం కూడా పెరిగింది అనుకోండి. కొన్ని ప్లేసెస్ లో 22-23 ప్లేసెస్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది. కానీ గతంతో పోల్చినప్పుడు, గతంలో అనుకున్నప్పుడు చాలా మంది అసలు డిపాజిట్స్ రాలి. అలాంటి చోట మీరు రెబల్ గా వెళ్ళి అన్ని ఓట్లు తెచ్చుకోవడం అంటే మామూలు విషయం. అలాంటి కార్యకర్తలను గుర్తించి సరిగ్గా టికెట్లు ఇస్తే ఈ రోజు కూడా బీజేపీకి 25 సీట్లు వచ్చే పరిస్థితి ఉండే తెలంగాణలో.
అంటే గతం కంటే మెరుగుంది ప్రోగ్రెస్ రిపోర్ట్ అనుకుంటారు, కానీ చాలా మెరుగయ్యే పరిస్థితి నుంచి ఈ పరిస్థితికి వచ్చిందని నేను అంటున్నా. ఓకే, దీనివల్ల ఇలా భారతీయ జనతా పార్టీ 20 సీట్లకు 30 సీట్లకు రావాల్సిన పరిస్థితి నుంచి ఇలా 8 సీట్లకు వచ్చి, ప్రత్యక్ష ఉదాహరణ నా యొక్క ఎన్నికనే, 32,000 ఇండిపెండెంట్కి వచ్చే అభ్యర్థికి టికెట్ ఇవ్వకుండా మాట్లాడకుండా డిపెండ్ రాని వ్యక్తులకు ఇస్తుంటే ఎట్లా పార్టీ ముందర పోతుంది, కార్యకర్తలు ఎట్లా ఇదవుతారు, పార్టీ ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది, తెలంగాణలో అధికారం రావాలనే కళలానే ఉంటుంది కదా. ఏదైనా ప్రత్యర్థులకు అయితే మాత్రం మీరు మామూలు పోటీ ఇవ్వలేదండి మీ నియోజకవర్గంలో. మేము నామినేషన్ వేసిన రోజు ఒక పిలుపు అంతే, మేము జస్ట్ ఒక మెసేజ్, వాట్సాప్ మెసేజ్ పంపించినాం. మాకు ఎక్కువ మహిళల ఫాలోయింగ్ ఎక్కువ నాకు అక్క జిల్లాలాగా, ఎందుకంటే 112,000 మంది మహిళలకి నేను పట్టుచీరలు ఇచ్చిన రాఖీ పండుగ, ఒక 13,000 మంది గర్భిణీ స్త్రీలకి ప్రోటీన్ పౌడర్ బాక్సులు నేను ఇంటికి వెళ్ళి ఇచ్చిన, వేరే వ్యక్తి కాదు, 13,000 ఇండ్లకు నేనే పోయినా, పర్సనల్గా పోయినా, అట్లా అటాచ్మెంట్ నాకు. నేను ఒక పిలిపిస్తే 50,000 మంది మహిళలు వచ్చింది నాకు నామినేషన్కి. అయితే 32,000 దగ్గర ఆగిపోవడం కారణం ఎలక్షన్ మూమెంట్ లో మీకు ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది? హెల్త్ ప్రాబ్లం వచ్చింది, మేము ఒక 5 రోజులు హాస్పిటలైజ్ అయినాం, మాకు మైల్డ్ స్ట్రోక్ వచ్చిండే, ఆ ట్రీట్మెంట్ కోసం 5 రోజులు హాస్పిటల్లో ఉన్నాం. ఆ మధ్యలో ఏమైందంటే టీఆర్ఎస్కి కాంగ్రెస్కి బలమైన ఒక ప్రచారం నేపథ్యంలో ఏమైంది, మా కార్యకర్తలు అందరూ కూడా కొంచెం వెనికి వెళ్ళిపోయాను, లేకుంటే నాకు ఈజీగా 50,000 ఓట్లు వచ్చే అవకాశం ఉన్న స్థానం నాది. తక్కువ ఓట్లు రావచ్చు, నేను 200,000 మందికి సర్వే చేసిన షాద్నగర్ నియోజకవర్గంలో ప్రజలు ఏమంటారంటే ప్రభుత్వ పథకాలు అందరికీ అందినే అందలేదు, కానీ విష్ణన్న పథకం మాత్రం ప్రతి ఇంటికి అందింది, 100కి 100% ఇండ్లకి నాది ఏదో ఒక పథకం అందింటది, 100కి 100%, చాలా గ్రేట్, ప్రతి ఇంటికి. ఎంత ఉన్నతవంతులైనా సరే, ఎంత ఉన్నత స్థాయి వాళ్ళైనా సరే, వాళ్ళ ఇంటికి పోయినా నేను నా సర్వీస్ అందించి వచ్చింది పేదవాళ్ళ నుంచి పైదాకా. నెక్స్ట్ మరి ఎంపీ ఎలక్షన్స్ లో ఏమన్నా బీజేపీ నుంచి కంటెస్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చా మిమ్మల్ని? అవకాశం ఉందా ఏమన్నా? పిలిస్తే అవకాశం ఖచ్చితంగా చేస్తాం, వాళ్ళు అవకాశం ఇస్తే. ఇప్పుడు జనరల్ గా నేనేమంటున్నానంటే, మా పార్లమెంట్ లో ఇండిపెండెంట్ గా నాకు 32,000 ఓట్లు వచ్చినాయి. ఈ ఎంపీ ఎన్నికలలో ఒకవేళ బీజేపీ లేకపోతే ఏదైనా జాతీయ పార్టీ నాకు టికెట్ ఇస్తే నా అసెంబ్లీ నుంచి నాకు 125,000 ఓట్లు వస్తాయి. అంత ఒక సింపతి ఉంది ప్రజలలో. ఏమనుకుంటున్నారంటే అన్నకి టికెట్ రాలేదు, మోసమైంది, నాకు టికెట్ రాలేదు కాబట్టి, నీకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను గెలుస్తాను, గెలవడం అపనమ్మకంతో నా మీద ప్రేమ అభిమానం, ఎంతోమంది పేద ప్రజలు మహిళలు వాళ్ళ వేరే వేరే పార్టీలకు వేయడం జరిగింది. నేను గ్రామాలకు పోతుంటే ఏమంటారంటే, అన్న నీకు టికెట్ వచ్చింటే గెలుస్తుంటివి, ఇప్పటికన్నా నీవు ఏదైనా ఎంపీ టికెట్ తెచ్చుకో, అందరం వేస్తామంటారు పార్టీలకు అతీతంగా, అనేది మన చేతిలో లేనిది. మీరు ఇండిపెండెంట్గా వేయండి, సారి వచ్చేస్తారు అది కూడా, ఎందుకంటే మీ ఫాలోయింగ్ చూస్తున్నాం కదా. నేను కొన్ని వీడియోస్ చూశాను మీవి, అసలు మామూలుగా లేదు, గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ వీడియోస్ చూస్తుంది. అంతమంది ప్రజలు మీ వెనకాల ఉన్నారు, అవన్నీ ఓట్లుగా మార్చుకోగలిగితే మీరు ఎక్కడ ఉంటారు? ఆ ఓట్లు మార్చుకునే యంత్రాంగము మంత్రాంగం లేకనే నాకు మొన్న 32,000 రావడం జరిగింది. మంత్రాంగం కూడా లేదా? లేదు. ఇప్పుడు పరిపాలన గురించి చెప్పండి, మీకు ఎలా అనిపిస్తోంది ప్రజెంట్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎలా అనిపిస్తోంది చెప్పండి, అభిప్రాయం చెప్పండి. రేవంత్ రెడ్డి గారు బాగా కష్టపడి వచ్చిండ్రు, వాస్తవానికి ఆయన జెడ్పీటీసీ స్థాయి నుంచి ఒక పార్టీలో వచ్చి షార్ట్ టర్మ్ లో 5 సంవత్సరాలు అధికారంగా తీసుకురావడం అనేది నాట్ ఏ జోక్ వాస్తవానికి. అట్లాంటిది సంక్షేమ పథకాల మీద వచ్చిండు, చేయొచ్చు, కొంచెం ఆదాయ మార్గం పెంచుకునే మార్గం చేయాలి. సంక్షేమ పథకాలు చాలా 1,000 కోట్లు అవసరం. అవును, కానీ ఒక మంచి టీం ఏర్పాటు చేసుకొని ఆ టీం యొక్క వాళ్ళందరూ కూడా మంచి కలిసిమెలిసి ఉండి మంచిగా చేసుకుని ఆదాయ మార్గం పెంచుకుంటే తప్ప కొంత ఇబ్బంది పడతారేమో అనిపిస్తుంది నాకు. ఆదాయ మార్గం పెంచుకుంటే ఆయన చేయగలుగుతాడేమో అనిపిస్తుంది. రాబోయే ఎలక్షన్స్ చూస్తున్నాం మనం, చాలా స్టేట్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి, మనకి ఎంపీ ఎలక్షన్స్ ఉంది, ఏపీలో కూడా ఉంది ఎలక్షన్. ఈసారి ఏపీ గురించి చెప్పండి, మీకు ఏమన్నా ఏపీ గురించి అవగాహన ఉండే ఉంటుంది కదా రాజకీయ నాయకులుగా, ఏపీలో ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఈసారి? కొంత మార్పు జరగొచ్చేయమనుకుంటున్నాను, 60% చంద్రబాబు నాయుడు రావడానికి అవకాశం ఉందేమో అనుకుంటున్నాను. 60-40 ఉంటుంది, మరీ ఎక్కువ ఉండదు. అక్కడ సంక్షేమ పథకాలు ఎక్కువ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, కానీ కొంత వ్యతిరేకత సహజంగా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కానీ ప్రభుత్వం వ్యతిరేకత ఉంది కాబట్టి 60% బాబుకు రా అవకాశం ఉందేమో అనిపిస్తుంది. ఓవరాల్గా ఈసారి ఎవరు రావచ్చు అనుకుంటున్నారు సెంట్రల్? సెంట్రల్లో ఓవరాల్గా బీజేపీ అలయన్స్ గవర్నమెంట్ రావచ్చు అనిపిస్తుంది. మీకు బాగా ఇష్టమైన లీడర్ ఎవరు చెప్పండి, సెంట్రల్లో చెప్పండి, స్టేట్లో చెప్పండి. స్టేట్లో నేను బాగా ఇష్టపడేది వైఎస్ రాజశేఖర రెడ్డి. కలిసారా? ఒక కార్యకర్తగా ఉన్నప్పుడు ఆయన 5-6 సార్లు కలిసిన నేను. అంటే కొంత ఆయన ఉదార స్వభావం, పోయిన వాళ్ళకంతా పనిచేద్దామనే వ్యక్తిత్వం కాబట్టి నచ్చిండు ఆయన. అడిగిన వాళ్ళకి హెల్ప్ చేస్తారు, రైతు వారిగా ఇప్పుడు రైతు వారిగా చాలా సాయం చేసిండు కాబట్టి కొంత, మేము రైతు కుటుంబం కాబట్టి కొంత ఎమోషనల్ అటాచ్మెంట్ లాగా ఉండేది. సెంట్రల్లో వాజ్పేయి గారు బాగా ఇష్టం ఉండేది నాకు, బీజేపీ వాజ్పేయి గారు యొక్క. ఆయన కూడా చాలా ఉదార స్వభావం ఉన్నాడు, నా మనసు దగ్గర ఉన్న వాళ్ళు వీళ్ళు.
ఇద్దరు. రాజశేఖర రెడ్డి గారు ఎన్నిసార్లు కలిశారన్నారు? నేను ఒక 5 times కలిసి. మీకు బాగా నచ్చింది ఏంటి ఆయనలో? రిసీవింగ్ బాగుంటుంది. చిన్న కార్యకర్త అయినా దూరం నుంచి ఇగ్నోర్ చేసినట్టు కానీ సరైన మర్యాద చేయనట్టు కానీ కనపడాడు, మంచిగా మాట్లాడుతాడు. వాజ్పేయి గారిని కలిసారా? కలవలేదమ్మా. చాలాసార్లు ఆయన స్పీచ్ తిన్నాను, కలిసే అవకాశం అదృష్టం రాలేదు. మోడీ గారిని కలిశాను. మోడీ గారు కూడా ఇష్టమైన దృఢమైన సంకల్పం ఉన్న మనిషి అయినా మోడీ గారు కూడా. నేను బీజేపీలో జాయిన్ అయింది మోడీ గారు కండు వేసి జాయిన్ చేసుకున్నాను. ఒక కార్యకర్తనే నేను ఆ రోజు. ఆ రోజు పదవి లేదు నాకు, ఈ రోజు కూడా పదవి లేదు. వచ్చేదే జస్ట్ మిస్ అయింది అంటున్నారు కదా కొంతమంది వల్ల. అంటే ప్రజల ఆమోదం అనేది చాలా పెద్ద పదవి. అదైతే ప్రజల ఆమోదం అనేది రాజకీయ నాయకునికి అంతకు మించిన తృప్తి వేరైతే ఉండదు. అదైతే నిజం. మీరు చేస్తున్న సర్వీస్ ముందు అసలు ఏది కూడా ఎక్కువ అనిపించదేమో అండి, ఇన్ని తక్కువే. నేను చేసిన సేవా కార్యక్రమాల లిస్ట్ వాల్యూమ్ ఎంత మందికి చేసినాం ఎంత టైం చేసినామని చూస్తే టోటల్ ఇండియాలో కూడా ఎవరు దొరకరు. నేనంటే నేను ఛాలెంజ్ చేయగలుగుతా దీన్ని. మీరు ఇందాక చాలా పథకాలు ఉన్నాయమ్మా, నువ్వు ఒకటో రెండో చెప్పేవాళ్ళన్నారు, ఏమేమి ఉన్నాయండి ఒకసారి చెప్పండి నాకు. నా పథకాలు ఒక గవర్నమెంట్ పథకాలు లాగానే ఉంటాయి. నమో ఆరోగ్యం మస్తు, అందరికీ ఆరోగ్యం ఇవ్వాలి, 30,000 మందికి ట్రీట్మెంట్ ఇచ్చి మెడిసిన్ ఇచ్చి. నమో మాతృమూర్తి, 13,800 మంది మహిళలకి గర్భిణీ స్త్రీలకు ప్రోటీన్ పౌడర్ డబ్బాలు ఇవ్వడం జరిగింది. నమో మన రాఖీ రక్ష, 112,000 మంది మహిళలకి చీరలు ఇవ్వడము, వాళ్ళకి రాఖీ పండుగకి నేను అన్నలాగా పోయి ఇవ్వడం. మళ్ళీ నమో అమృతపానం, ఈ అంబలి కేంద్రాలు 200 గ్రామాల్లో అంబలి కేంద్రాలు 90 రోజులు ఇచ్చినాం. నమో యువరక్ష, 30,000 మంది యువకులకి హెల్మెట్లు ఇచ్చినాం. నమో సురక్ష, 15,000 మంది యువకులకి లైసెన్స్లు ఇచ్చినాం. 100,000 మంది పిల్లలకు పుస్తకాలు ఇచ్చినాం. 1,200 మంది పిల్లలకు స్కాలర్షిప్లు ఇచ్చినాం. 3,000 మంది పిల్లలకి జాబ్లు ఇచ్చినాం. ఇట్లా 30 కార్యక్రమాలు ఉన్నాయి. గవర్నమెంట్ స్కీమ్స్ కానీ మీ దగ్గర ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి. షాద్నగర్ నియోజకవర్గంలో నా పథకం అందని ఇల్లు 99% ఉండదు, అంత సర్వీస్ చేసింది. ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా అండి పొలిటికల్? ఫ్యామిలీ గురించి చెప్పండి. ఎవరు లేరు, ఎవరు లేరు. మా నాన్నగారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా రిటైర్ అయ్యండి. ఆయన ఎలక్ట్రికల్ ఇరిగేషన్ లో. అయితే మా నాన్నగారిది రైతు కుటుంబం, మేము రైతు కుటుంబం నుంచి వచ్చినాం. నేను ఇండస్ట్రీ పెట్టినాను. ఇండస్ట్రీలో ఒక 30 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీ అసోసియేషన్లో ఉన్నా, చాలా ఇండస్ట్రీస్ అసోసియేషన్లో ఉన్నా నేను. ఒక 4-5 అసోసియేషన్లో నేను వైస్ చైర్మన్గా, స్టేట్ వైస్ చైర్మన్గా, సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉన్నా. రైతు వారీగా నేను ఫార్మర్స్ సొసైటీకి ఒక 6 సంవత్సరాలు పనిచేసిన మన రైతు సంఘం తరఫున. ఇవన్నీ నా సేవా కార్యక్రమాలు అక్కడి నుంచి కొంచెం కొంచెం స్టార్ట్ అయినాయి. మొదట నేను 20 ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్నా ఒక కార్యకర్తగా, పెద్ద పదవి లేకుండా. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉండేది నేను షాద్నగర్కి. దాని తర్వాత ఒక 5 ఇయర్స్ టీఆర్ఎస్ లో ఉన్నా, తర్వాత బీజేపీ. అసలు కాంగ్రెస్ లో నుంచి ఎందుకు మారారు పార్టీ? తెలంగాణ ఉద్యమం. ఓకే, ఉద్యమం కోసం మారారు. ఉద్యమ నేపథ్యంలోనే అందరం ఆకర్షితులైన అందులోకి. కాంగ్రెస్ నుంచి పోవాలనే కోపం కానీ అదేం లేకుండే. మళ్ళీ బీఆర్ఎస్ నుంచి ఎందుకు బీజేపీలోకి వెళ్ళారు? బీఆర్ఎస్ లో చూసిరు కదా, బీఆర్ఎస్ పాలన చూసినాం కదా మనం. బీఆర్ఎస్ పాలన చూసినాం, బీజేపీ మార్పు తెస్తుందని అనుకున్నాం మనం. బీజేపీ 5 సంవత్సరాల కింద అభినందన్ గారి ఇష్యూ అయినప్పుడు, లాస్ట్ పార్లమెంట్ అప్పుడు ఒక చేంజ్ వచ్చింది. భారతదేశం మొత్తం కూడా ఒక మార్పు కోసం ఆలోచన చేస్తున్న సందర్భం అది. ఆ టైంలో నరేంద్ర మోడీ గారు పథకాలు వాళ్ళ యొక్క నేషనల్ ఇంటిగ్రిటీ గురిని ఇవన్నీ కూడా చూసి కొంత మనకి ఇష్టపడిపోయినాం బీజేపీలో. 3 పార్టీలు చూశారు, కాంగ్రెస్ చూశారు, బీఆర్ఎస్ చూశారు, బీజేపీ చూశారు. ఏ పార్టీలో కంఫర్ట్గా అనిపించింది అన్ని రకాలుగా? కంఫర్ట్ అంటే అమ్మా పొలిటికల్గా రికగ్నిషన్ కాంగ్రెస్లో బాగుండేది. సర్వీస్ ఓరియంటెడ్గా, నేషనల్ ఇంటెగ్రిటీ కానీ, నేషన్ ఇంట్రెస్ట్ పరంగా బీజేపీ బాగా అనిపించింది. అప్పుడున్న తెలంగాణ ఉద్యమం ప్రకారం బీఆర్ఎస్ కూడా అప్పుడు బాగానే ఉండేది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో నేనున్న 4 సంవత్సరాలు కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో బాగానే ఉంది. అంత పాజిటివ్ యాటిట్యూడ్లో ఉన్నా. మూడు పార్టీలు ఎక్కడ ఉన్న పార్టీ డిస్కంఫర్ట్ ఫీల్ కాలేదు. నేను కంఫర్ట్గానే ఉన్నాను. అయితే ఈ పార్టీలో మనకు అవకాశం ఇచ్చింటే ప్రజలకు ఇంకా న్యాయం చేయగలిగే వాళ్ళం. ఒక ఎమ్మెల్యేగా గెలిపొందితే ఈ పథకాలతో పాటు ప్రభుత్వ పథకాలని తీసుకుపోవడము, ప్రజలకు సర్వీస్ చేయడము, నా ఒక్కరి శక్తి సరిపోదు కదా. ప్రభుత్వం శక్తి ఉంటే కొన్ని లక్షల మంది పనిచేయచ్చు. కానీ ఒక విషయంలో చాలా మంచిగా అనిపిస్తుందండి మీరు చెప్తుంటే, జనరల్గా ఒక పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత పార్టీని తిడుతూనే ఉంటారు అసలు రాజకీయ నాయకులు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రకంగా అవకాశం దొరికినప్పుడల్లా తిడుతూనే ఉంటారు. అలాంటిది మీరు ఏ ఒక్క పార్టీ, 3 పార్టీలో నుంచి బయటకు వచ్చారు, మీకు చివరి నిమిషంలో సీటు ఇవ్వకపోయిన బీజేపీని కూడా మీరు ఒక మాట అనట్లేదు. ఒక వ్యక్తి వల్ల జరిగింది తప్ప పార్టీ అని అనట్లే. మీరు 3 పార్టీలని మంచిగా చెప్పారు అంటే మామూలు విషయం. మౌలికంగా పార్టీలు ఏవైనా వాళ్ళ రాజ్యాంగం ప్రకారం, వాళ్ళ కాన్స్టిట్యూషన్లో ప్రజలకు సేవ చేయాలని ఉంటుంది. మౌలికంగా ఏ పార్టీ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టాలని మౌలికంగా ఏ పార్టీ కూడా అనుకో. అక్కడున్న పరిస్థితులు ఉన్న నాయకుల వల్ల ఇబ్బంది పడాల్సిందే కానీ పార్టీలు ఎవరిని ఇబ్బంది పెట్టాలనో అట్లా ఉండదు. పార్టీ మౌలికంగా కూడా ఇక్కడ ఇబ్బంది ఉండదు. ప్రజల సేవ చేయడానికి వచ్చిన పార్టీలు ఎవరు కూడా.
కాబట్టి ఆ నాయకులతోనే వస్తుంది ఇబ్బంది. ఆ నాయకుల గురించి పార్టీని ఎందుకు విమర్శించాలి? భవిష్యత్ కార్యాచరణ ఏంటి విష్ణువర్ధన్ రెడ్డి గారిది? ఖచ్చితంగా ప్రజల మధ్యలోనే ఉంటాము, సర్వీస్ చేస్తూ ఉంటాము, ప్రజలకి ఉపయోగపడే విధంగా ఏదన్నా మంచి పార్టీ నుంచి ఆహ్వానం వస్తే ఆ పార్టీలోకి పోయి ప్రజలకు సేవ చేద్దామని అనుకుంటున్నాము. ఇక ఒంటరిగా అంటే ఒక ఎన్నిక వరకు ఒంటరిగా ఉండగలుగుతాం, కానీ ఎన్నిక తర్వాత మా కేడర్ నాయకుడు కొంతమంది కేడర్ ఉన్నారు, ఆశపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కొంత నేను ఇచ్చేయాలి, నేను వాళ్ళందరికీ పొలిటికల్ ఒక భవిష్యత్తు చూపించాల్సిన అవసరం ఉంది, ప్రజలకి కొంత సేవ చేయాల్సిన అవసరం ఉంది. నా ఒక్కంతో కాకుండా ప్రభుత్వాలతో కానీ పార్టీలతో కానీ కలిసి ప్రజలకు సేవ చేసే సందర్భం కోసం వెయిట్ చేస్తాం. పిలుపు వస్తే ఏ పార్టీలను జాయిన్ అవ్వడానికి రెడీ అన్నారు? ఉన్నదే మూడు పార్టీలే మన దగ్గర, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఈ మూడు పార్టీలు ఉన్నాయి. మరి మూడు పార్టీలో నుంచి మీరు బయటకు వచ్చి ఉన్నారు, మళ్ళీ ఆ పార్టీలో వాళ్ళు పిలిస్తే మళ్ళీ వెళ్తారా? మరి తప్పకుండా వెళ్ళే అవకాశం ఉంది. అవకాశం ఎందుకు ఉంటుందంటే ఇప్పుడు ప్రధానమైన రాజకీయ స్రవంతిలోనే ఈ మూడు పార్టీలే, కాబట్టి నేను ఏ స్టాండ్ తీసుకున్నా ప్రజలకు సేవ చేయాలంటే నాకున్న 32,000 ఓట్లకు అదనంగా ఇంకా అందరికి సేవ చేయాలంటే మాత్రం ఏదో ఒక ప్రధానమైన రాజకీయ స్రవంతి ఉన్న పార్టీలకు మాత్రమే పోవాలి. ఆ అవకాశం ఉండదు ఈ మూడు పార్టీలో, కాబట్టి ఖచ్చితంగా ఈ మూడింటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అవకాశం లేదు అంటే మీరు ఇండిపెండెంట్ గా రాజకీయాల్లో కొనసాగుతారా? సేవ చేయడానికి ప్రజలైతే నన్ను వదలరు కదా. అవునవును, ఆ నేను అనేది రాజకీయ నాయకుడు తప్పకుండా కొనసాగుతా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా తప్పకుండా కొనసాగుతా. రాబోయే రోజు సింహం, అవును సింహం చూశాను, సింహం సింగిల్ గానే కొట్లాడుతుంది వస్తుందండి. అవును, సో అలా సింగిల్ గా వెళ్ళడానికైనా రెడీ? సింహం సింగిల్ గానే కొట్లాడింది మొన్న, చూపించింది తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఏ పదవి అనుభవించకుండా మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా నిలబడి ప్రధాన పార్టీల్లో సగం ఓట్లు తెచ్చుకుంది కేవలం సింహం విష్ణువర్ధన్ రెడ్డి మాత్రమే. మీకు కావాలంటే చూడండి, ఇండిపెండెంట్ గా నిలబడ్డ వాళ్ళు ఉన్నారు, నాకంటే ముందు కూడా చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళకు ఒక నేపథ్యం ఉంది. వాళ్ళందరికీ ఒక మాజీ మంత్రి అని ఉంటాడు, 4 సార్లు ఎమ్మెల్యే చేసి అని ఉంటాడు, కానీ నేను ఒక్కనే మాత్రం ఫస్ట్ టైం నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నిలబడ్డా ఏ పదవి లేకుండా. గ్రేట్ అండి, నిజంగా ఇది పోలిక ఉంది దీనికి. అదే అదే, మీరు ఇందాక ఒక మాట అన్నారు సంక్షేమ పథకాలు ఎక్కువైనాయి బట్ ఇన్కమ్ సోర్స్ కూడా జనరేట్ చేసుకోవాలి అని చెప్పేసి, ఒకవేళ మీరు గనక అడ్వైస్ చేయండి అంటే, ఎందుకంటే మీరు ఇండస్ట్రియలిస్ట్ ప్లస్ చాలా సంవత్సరాలుగా పాలిటీషియన్ గా కూడా ఉన్నారు, అన్ని పార్టీల్లో ఉన్నారు కాబట్టి, మీరైతే ఎలాంటి సజెషన్ ఇస్తారు? ఎకానమీని పెంచుకోవడం, రెవెన్యూ పెంచుకోవడం, టర్మ్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, వ్యాట్, ట్యాక్స్లు అలాంటివి కాకుండా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. అంటే ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీని గుజరాత్ పాలసీని ఆదర్శంగా తీసుకోవాలి కొంతవరకు. రాజస్థాన్ గవర్నమెంట్ కానీ గుజరాత్ గవర్నమెంట్ కానీ కొంత ప్రొయాక్టివ్ పనులు చేసినాయి. మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన 9 సంవత్సరాల్లో ఇండస్ట్రియల్ పాలసీని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ మనీ జనరేట్ అవుతుందో దాన్ని పూర్తి నిర్లక్ష్యం చేసి దాన్ని గనక మనం స్టెప్ బై స్టెప్ క్లస్టర్స్, అనేక రకాల క్లస్టర్స్ నిన్న మనం పేపర్లో చూస్తున్నా 3 క్లస్టర్స్ పెడతాం ఏదో సీఎం గారు ఏదో చెప్పారు, 3 క్లస్టర్స్ కాదు జిల్లాకు క్లస్టర్ పెట్టి అక్కడున్న వ్యవసాయ ఆధారిత పరిశ్రమని ప్రోత్సహించి ఇన్సెంటివ్స్ ఇచ్చి ఇన్ టైంలో ఇన్సెంటివ్ ఇస్తే చాలు, ఒక్క సంవత్సరం కనుక పారిశ్రామికవేత్తల యొక్క మనసు గెలుచుకుంటే దేశం మొత్తం నుంచి పెట్టుబడి పెడతారు. అది చేయగలగాలి, అది చేస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో 1 ఇయర్లోనే టర్న్ అవుతుంది. మీకు ఎక్కువ మహిళల ఆదరణ ఉంటుంది, ఎక్కువ మహిళల పట్ల మీరు అభిమానం చూపిస్తుంటారు, ఎందుకు రీజన్ ఏంటి? నా సొంతంగా తోడబుట్టిన అక్క చెల్లెలు లేరు, అందుకని అందరిని అక్క చెల్లెల్లాగే భావిస్తున్నారు, ఒక ఎమోషన్ ఫీలింగ్ ఉంటుంది. మొన్న బీజేపీ ఎలక్షన్స్ లో మీకు అంటే మీకు అగేనిస్ట్ గా కంటెస్ట్ చేసి మీ ప్లేస్ లో కంటెస్ట్ చేయాలని చేశారని చెప్పొచ్చు ఒక రకంగా, మీరు చేయాల్సిన ప్లేస్ లో ఆయన చేశారు కదా, ఎన్ని వచ్చాయండి ఓట్స్? 8,000 చూడలేదు. 8,000 వచ్చింది. సో మీరు థర్డ్ ప్లేస్ లో ఉన్నారా? నేను థర్డ్ ప్లేస్. అదే బీజేపీ అభ్యర్థి ఫోర్త్ కి వెళ్ళిపోయారు, ఇండిపెండెంట్ గా మీరే థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. మేబీ మీకు ఇచ్చిండింటే ఈ 8,000 పడేటివి ఇంకా ఎక్కువ. మన బీజేపీ కేడర్ లేదు, బీజేపీ కేడర్ సపోర్ట్ చేసేది, ఇతర పార్టీ నుంచి కూడా వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు గనక మొదటి విడతలో టికెట్ ఇస్తే 100కి 100% కామారెడ్డిలో కేవీఆర్ ఎంతనో ఇక్కడ షాద్నగర్ లో పీవీఆర్ ఉండేవాడు. పీవీఆర్ అంటారా మిమ్మల్ని షార్ట్ కట్ లో? సూపర్ పీవీఆర్ అంటారు. పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి కదా పీవీఆర్. సో మొత్తానికైతే ఏదైనా కూడా సెన్సేషన్ అండి. మీరు 32,000 ఓట్లు అంటే అసలు మామూలు విషయం కాదు. మీకు డిపాజిట్స్ కూడా వచ్చి ఉంటాయి కదా? తీసుకోవాలి. అదే వచ్చి ఉంటాయి కదా, 10% లోపు వచ్చిన అందుకే వస్తాయి కదా, ఎవరికైనా వస్తాయి. కానీ మెయిన్ అభ్యర్థి డిపాజిట్స్ కోల్పోయారు. చాలా చోట్ల అయింది అట్లా. అంటే మెయిన్ అభ్యర్థి మీన్స్ మీ మీ ప్లేస్ లో వచ్చిన అభ్యర్థి అంటున్నాను బీజేపీ. రైట్ అండి, ఖచ్చితంగా మిమ్మల్ని త్వరలో ఒక మంచి పొజిషన్ లో, నెక్స్ట్ ఎలక్షన్ ఉంది, కంటెస్ట్ చేయండి తప్పకుండా, ఇస్తే బీజేపీ నుంచి చేయండి, ఇవ్వకపోయినా మీరైతే ఖచ్చితంగా చేయండి, జనం కోసం మీరు ఉండాలి ఇలాంటి వాళ్ళు. మీరు ఎక్కడున్నా సర్వీస్ చేస్తారు, అది పార్టీలో ఉన్నా పార్టీలో లేకున్నా కూడా అర్థమైపోతుంది ఆ విషయం. అయితే మీ సర్వీస్ కంటిన్యూ చేయండి, 100% బీజేపీ నుంచి మీకు టికెట్ రావాలని పిలుపు వస్తుందని చెప్పేసి అయితే ఆశిస్తున్నా నేను. బీజేపీకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? మార్పు కావాలి దేశంలో, దాంతోపాటు సర్వే రిపోర్ట్ల ఆధారంగా
గ్రౌండ్ రియాలిటీని ఆధారంగా చేసుకుని టికెట్లు ఇవ్వనని రోజులు మార్పు రాదు. ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మార్పు రావాలని కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రజల మన్ననని పొందిన వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇవ్వాలి తప్ప వేరే ఎవరికంటే వాళ్ళకి ఇస్తే మాత్రం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆగమైపోతారు, ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇప్పటికే 40-50 సంవత్సరాల నుంచి జెండాలు మూసి అలసిపోయారు వాళ్ళు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆ మార్పు రాకపోతే కొంచెం కష్టం ఇక్కడ రావడం. ఇది ఒకటి చెప్పదలుచుకున్నాను. లెట్ అస్ సీ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్.